హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ అడిగి నేను మీ మానిక ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అయినా రాగి ఉప్మా చూపిస్తున్నానండి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ ఆఫ్ రాగి పిండి వేసి వన్ స్పూన్ ఆఫ్ గీతో మనం దాన్ని చక్కగా ఫ్రై చేస్తున్నానండి ఇది ఫ్రై అయ్యాక వన్ ఫోర్త్ కప్ ఆఫ్ నేను రవ్వ తీసుకున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనికి కూడా మనం వన్ స్పూన్ ఆఫ్ గీ వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇది ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం వేడయ్యాక మనం మినపప్పు శనగపప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక పల్లీలో వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గాక క్యాష్యూస్ వేసుకోవాలండి అది ఆప్షనల్ ఇది మొత్తం మంచి ఫ్రై అయ్యాక మనం త్రీ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్లో సాల్ట్ టేస్ట్కి సరిపడా ఒక్కసారి అలా తిప్పేసుకొని నిమ్మరసం మ్యాచ్ చేస్తున్నానండి వన్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ సో ఇది మంచిగా మసిలిన తర్వాత మనం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుకోవాలండి ఎందుకంటే ఇది చాలా తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తూ ఆ ఉండలన్నిటిని లేకుండా లేకుండగా తిప్పుకోవాలి ఉండలు కట్టుకుని ఉండడానికి మనం చేత్తో కూడా అలా పొడి పొడిగా వేస్తే చాలా వరకు ఉండలు కట్టకుండా ఉంటాయండి మొత్తం అలా లంప్స్ లేకుండగా మొత్తం అలా చేసుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది సర్వ్ చేసుకోవడమే అండి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంకో విషయం అండి దీన్ని మనం లంచ్కి కూడా తినవచ్చు ఇలా ఆనియన్స్ నిమ్మకాయ పెరుగుతో కలిపి సో అంతేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ